ఆధ్యాత్మికంగా పాతంజల యోగ శాస్త్రములతో మన లోపల ధ్యానము చేస్తామంటే ఒక వస్తువుని ఎడతెగక స్మరిస్తాం, దానికే ధ్యానమని పేరు. ఆ ధ్యానములో ఉన్నప్పుడు ఆ లోపల భావించే వస్తువు ఎడతెగక ప్రేమతో స్మరిస్తే ఈ కంటితో చూస్తున్నట్టే కనిపిస్తుంది. అట్లా కనిపించినప్పుడు చూస్తున్నాను అన్న స్పృహ కూడా మనకు ఉండదు. చూడబడే వస్తువు కనబడుతూనే ఉంటుంది, కానీ నేను చూస్తున్నాను నేను చూస్తున్నానని అస్తవానం మన మనసులో మెదలదు. మెదలకుండా కేవలము చూడబడే వస్తువు మాత్రమే కనబడుతూ తాను ఉన్న దశకి అశోక అని పేరు యోగశాస్త్రములో. విశోక జ్యోతిష్మతి నామా అంటుంది పాతంజలి యోగశాస్త్రం. అది జ్యోతిష్మతి అని పేరు, అంటే ప్రకాశమే ఉంటుంది. అది విశోక, అక్కడ శోకం ఉండదు. ఆ వనంలో పెట్టాడు అంటే అర్థమేమి? ఆమె మనసులో ఇప్పుడు సంతతము రామ స్పరిశ, రామ శ్రవణం, రామ దర్శనం. రాముని కంటే ఇతర విషయముల యొక్క దర్శన స్పరిశన ఏమీ లేవు. అట్టి స్థితిలో ఉన్నది, అక్కడ నిలబెట్టాడు. ఎప్పుడైతే అంత ఎడతెగక స్మరించి ఇతరమైన వాటిని తలంచక తన కొరకై తపన చెందుతాడో ఈ జీవుడు, అప్పుడు భగవానుడు మనకంటే 1000 రెట్లు బాధపడతాడు. మనమిక్కడ ఎంత ఎన్ని డిగ్రీస్లో ఎక్కువ వేడెక్కుతూ ఉంటే అక్కడ అంతకంటే 1000 రెట్లు పెరుగుతూ ఉంటుంది అక్కడ ఆర్తి. అంటే భగవంతుడు మమ్మల్ని చూడలేదండి అంటూ ఉంటారు కొంతమంది. నువ్వంత ఆర్తి పడ్డావా? అది ప్రశ్న. మనము ఆయనను చూడాలి 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 అనే తపన కాని నీలో ఉంటే నీకంటే 1000 రెట్లు తపనతో స్వామి నీ ఎదురికి రాకపోతే బ్రతకలేడు. రామకృష్ణ పరమహంస ఎవరికో చెప్పాడు ఈ మాట. గంగలో స్నానం చేయిస్తూ ఒకసారి మునిగి లోపలుండగా బుర్ర మీద చేయిబెట్టి లోపలికి నొక్కేసేట, నొక్కేస్తే ఓ బాబో 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 వదిలేయమని గోల పెట్టేట. ఓ కొంతసేపు ఆపి వదిలేశాడట. అబ్బా అన్నట్ట, ఇదిగో ఇదిరా కావలసినది. అమ్మను దర్శనం చేయాలి చెయ్యాలి అంటే ఇదిగో ఆ మునిగినప్పుడు బయటకు వస్తే కాని బ్రతకలేనన్న స్థితి నీకు ఎలా కలిగిందో, అటువంటి ఆర్తికాన్ని నీ మనసులో కలిగితే అప్పుడు ఎవడి కోసం వదులుతాడు, వాడే కనిపిస్తాడని చెప్పాట. చేత ఏమి కలగాలి? సీతమ్మకు ఆర్తి కలిగింది. ఆ తపన కలిగిన తపన ఇక్కడ ఉండదు, ఈ తపన వెళ్ళి అక్కడ కాక ఎక్కిస్తుంది స్వామిలో. స్వామి ఆగలేడు, పరిగెత్తుకొస్తాడు. లేకపోతే ఎక్కడో చెరువులో ఒక మడుగులో మొసలి పట్టుకుంటే పిచ్చి ఒక ఏనుగు కేక వేస్తే 4 కాళ్ళ జంతువు ఎక్కడో శ్రీవైకుంఠానికి వినిపించిందా? వినండి, ఆ రోజుల్లో మన దర్శన దూరదర్శనాలు ఉన్నాయా, దూరశ్రవణాలు ఉన్నాయా, ఏముంటున్నాయండి? సైన్స్కి అందది. మరి ఎలా వెళుతుంది ఈ కేక? నీ లోపల నీ హృదయములోనే ఉన్నాడు స్వామి, ఎక్కడో లేడు. ఇంతకాలము వాడి గూర్చి స్మరణ తగ్గి బాహ్యమైన విషయస్మరణ సాగినంతసేపు నీవు లోపల వాడిని గురించి పడే తపన వాడికి ఎప్పుడు ప్రతిక్షణం తెలుస్తూనే ఉంటుంది, నీ లోపలే ఉన్నాడు కనుక. ఇది వేడెక్కితే లోపలిది వేడెక్కుతుంది, గిన్నె వేడెక్కితే గిన్నెలో నీరు వెచ్చబడుతుంది. నీళ్ళు ఇంకా చల్లగానే వేలు కుడుతూ ఉంటావు వేడెక్కేయో వేడెక్కేయో అని. ఎందుకు ఎక్కుతాయి? గిన్నె వేడెక్కలేదు కాబట్టి లోపల వేరు పెట్టి చూడక్కర్లేదు. లోపల ఉన్నటువంటి నీటికి వేడెక్కడానికి గిన్నెకి ఎంత వేడి ఎక్కితే దానిని బట్టి అంతకు 10 రెట్లు వేడి నీటికి ఎలా వెళుతుందో, అలాగే మనలోనే ఉన్న భగవానునికి మనకెంత వేడి ఎక్కితే అంత వేడి వాడికి ఎక్కుతుంది. అంటే భగవంతుని గుర్చినటువంటి ఆర్తి కలగాలి. అది కలిగింది తల్లికి. ఆ ఆర్తితోటి స్వామి అంతకంటే పిచ్చెత్తిపోయాడు. కనపడ్డ చెట్టుని కనపడ్డ నదిని అన్నిటిని అడుగుతున్నాడు. గోదావరి మా వీళ్ళు చూసావా, సింహమా, శార్దూలమా, ఏనుగు, ఇలాగ అన్నిటిని అడుగుతూ వెళ్ళాడు. వెళ్ళగా 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 కబంధుడి చేతిలో చిక్కేరిద్దరు. ఆయన స్వస్వరూపాన్ని పొందితే నేను మీకు సీత దర్శించే ఉపాయాన్ని చెబుతానన్నాడు. సరే చెప్పమని వారు దహించేశారు. వెంటనే ఆయన దివ్యరూపంతో పైకి లేచి స్వస్వరూపాన్ని పొంది, అయ్యా ఇక్కడ దగ్గరగా ఒక పర్వతం ఉన్నది, ఆ పంపా తీరమందు ఉన్నది ఋష్యముఖం అనే పర్వతము. ఆ పర్వతము మీద సుగ్రీవుడు 4 వానరులతో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నీవు ఆయనతో మైత్రి చేసుకుంటే ఆయన నీకు సాయపడతాడు అని చెప్పాడు. ఎవరికి? రాముడికి. ఈయన ఎవడు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఈయనకి భార్యను వెతుక్కునే శక్తి లేదు. ఎవడో ఒక రాక్షసుడు చెప్పవలసి వచ్చింది. ఇదండి భగవంతుడి యొక్క స్వరూపం. మనకి కథ చదివితే ఏమిటో పిచ్చిలా ఉంటుంది, కథకి అర్థం లేదు అర్థం లేదు. ఇప్పుడు ఇంత దేవుడు దేవుడిని అస్తవానం అంటారా, అందరూ దేవుడిని దండం పెడతారా, ఈయనకేమో తన భార్యను వెతుక్కునే శక్తి లేదా? లేదు. మరి ఎలా తెలుస్తుందయ్యా?
అంటే భగవంతుని గూర్చి మనకు కాని భగవంతునికి జీవుని గురించి కాని తెలియజేసేటువంటి జ్ఞాన స్వరూపమైనది వేదము. ప్రత్యక్షేణ అనుమిత్యావా యస్తు ఉపాయో నబుధ్యతే, ప్రత్యక్షము చేత కాని అనుమానము చేత కాని ఏది నీకు అందదో దానిని చెప్పేది వేదము. తెలిసిన వాటిని చెప్పేది వేదం కాదయ్యా, వేదంలోనూ ఉందండి ఇది, వేదంలోనూ ఉందండి అంటూ ఉంటారు. ఎందుకు అంటే వేదంలో ఉందంటే నీకు ప్రమాణం. అంటే ఇలాగే ఇది నీవు ఎలాగైతే నీకు తెలిసినవి వేదము చెప్పినది, అలాగే తెలియనిది చెప్పినది వేదం కూడా సత్యమని నమ్ము, నీకు నమ్మకం కలిగించరాని చెప్తారు. కానీ వేదంలో మామూలుగా ఈ కూరలను గురించి వంటలను గురించి చెబితే అది ఎందుకు వేదం అక్కర్లేదు. నిజాత వేదం ఏం చేస్తుంది, మన ప్రత్యక్షానుమానములకు అందని దాన్ని అందిస్తుంది. జీవుని యొక్క స్వరూపమేమి, జీవుడు పొందడానికి ఎట్టి స్థితిని పొందాలి, పరమాత్మ ఎట్లా ఉంటాడు, పరమాత్మను పొందడానికి ఏమి కావాలి చెబుతుంది, జ్ఞానాన్ని అందిస్తుంది. అయితే వేదం డైరెక్ట్గా వచ్చి మనకి ఇస్తుందా, ఇవ్వదు. మరి ఎవరు ఇవ్వాలి, ఒక మహాపురుషుడు అందించాలి. ఆ మహాపురుషుని ఆశ్రయిస్తే కానీ ఆయనకు గతి లేదు, మనకు గతి లేదు. ఆయన కూడా మనను గురించి తెలుసుకోవాలి, మనం ఏ స్థితిలో ఉన్నామో చూడాలి అంటే ఆయన కూడా దానిని బట్టే చేయాలి. లేదా ప్రమాణమేది, వేడి తెలుసుకోవాలి, జ్వరం తెలుసుకోవాలి, మరొకటి తెలుసుకోవాలంటే డాక్టర్ గారికైనా అదే, మరొకడికైనా అదే. కాబట్టి ఆయనే నేనే కదా పనికి రాదు, ఆయన వేదాన్ని బట్టే తెలుసుకోవాలి, మనము వేదాన్ని బట్టే తెలుసుకోవాలి. ఈ వేదాన్ని అందించేవాడెవడు, మహాపురుషుడు. అట్టి వారిని చేరితే కాని నీకెన్నడూ జీవరక్షణ కుదరదు. ఆయనకి చెప్పాలి పాఠం.